అంటే మీరు ఒక సీన్ చేసిన తర్వాత ఒక షూట్ అయిన తర్వాత మీకు బాగా మంచి కాంప్లిమెంట్ వచ్చింది, తృప్తి చెందిన కాంప్లిమెంట్? యా, పుష్ప తర్వాత నాకు ఏది రాలేదండి. ఏది చూసినా కానీ కొంచెం ఇదిగానే ఉంటుంది. అసలు ఎట్లో ఏందని చెప్పంటారు, బొల్లి బొల్లిగా ఉంటాయి. లేదండి అది ఒక అది నేనైతే చిన్న పుస్తకం కూడా రాయొచ్చు తెలిసిన నాకు ఎదురైంది దాంట్ల మీద ఆ సంఘటనలు కానీ అవన్నీ కూడా. అయితే శివనాగేశ్వరరావు గారు షాట్ చేస్తున్నాం, చేసిన తర్వాత డెన్లో చేసిన తర్వాత అంత గది నేను పెట్టుకుందా అంత గది అంటే శివనాగేశ్వరరావు గారిని నేను డైరెక్టర్గా చూడండి, మా పెద్దన్న, మా ఊళ్ళో పెద్ద మనిషిలాగా మీరు కూడా అలాగే అనిపిస్తారు. ఆయనతో ఆయనతో అనుబంధం అట్ట ఉంటుంది నాకు. వచ్చి కూడా నాకు అట్టని చెబుతారా అటు కదా ఇప్పుడు ఆడుండలు లేదు ఈరిగాడు మాట్లాడుతుంది అట్ట మాట్లాడి అదే దిగుతుంటాడు అసలు ఇది వీర్లండి. అది సో మీకు షూట్ టైంలో ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? నాక అంటే ఒక మాకు ఫస్ట్ నైట్ సీన్ లాగా ఉంటుంది. ఆ సీన్ చేయడానికి ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి నేను చేయను అన్నట్టుగా బయటకు వచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నాకు ఇబ్బందిగా ఉంది సార్, నాకు ఎలాగో ఉంది సార్ అంటే, సార్ నాకు ధైర్యం చెప్పారు. ఓకే, ధైర్యం చెప్పిన తర్వాత సరే షార్ట్ అయిపోయింది. అయిన తర్వాత మాత్రం సార్ బయటికి వచ్చాక తల మీద చేయి పెట్టి అలా మీరు చూడకండి, నాకు డౌట్ వస్తుంది ఏంటి అలా చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు సార్కి అంటే గుర్తు సార్ మనకి ఫస్ట్ నైట్ సీన్. సో అది అయిన తర్వాత మాత్రం శివనాగేశ్వరరావు గారు వచ్చి తల మీద చేయి పెట్టి మంచి అవకాశాలు వస్తాయి, బాగా చేసావు అంటే ముందు చేయడానికి భయపడ్డాను కదా, బాగా చేసావు మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్పారు. కానీ నాకు అదే అనిపించేది ఏంటంటే ఎంతో మంది ఉన్నా సార్ నువ్వు చేయగలవని సార్ తీసుకొచ్చారు, సార్ ఎప్పుడు అదే మాట అంటారు. అలా నేను ఇప్పుడు సరే సముద్రంలో వెయ్యో కోటో అంతా అన్నప్పుడు నాలాంటి అమ్మాయి గొప్పతనం ఎలా అనుకోవాలి? సో ఎలా అనుకోవాలి సార్? ఆరారేమన్నా నేను నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉందండి. నేను ఈ సినిమా వల్ల చాలా నేర్చుకున్నాను. సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది, షూటింగ్ అంటే ఎలా ఉంటుంది, అవన్నీ నేను నేర్చుకున్నాను. ఐఎమ్ సో పంచువల్. నేను షూటింగ్ స్పాట్లో మాత్రం ఫస్ట్ ఉండేది నేనండి. అది ఇప్పుడు కాదు, నేను ఒకటి మాత్రం ఏంటంటే నా చిన్నతనం నుంచి నాకు ఆ డిసిప్లిన్ ఉంది, అంటే పంచువాలిటీ డిసిప్లిన్ అనేవి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నేను నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ ఎవ్వరు రారు నువ్వెందుకు వెళ్ళి ఉంటావమ్మా అంటారు, అని నాకు అలవాటు అయిపోయింది. డ్రీమ్ ఉందా మీకు అంటే ఇండస్ట్రీకి రావాలి అని, టిక్టాక్స్ అవన్నీ? నేను ఎప్పుడు అనుకోలేదండి. టిక్టాక్ కూడా ఏంటంటే పిల్లలు పెద్దగా అయిపోయారు, పెద్దమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉంది. మీకు ఇంకో పెద్ద అమ్మాయి ఉందని కూడా విన్నాను. ముగ్గురు అమ్మాయిలు. సో ముగ్గురు అమ్మాయిలు. సో చిన్నది సెవెంత్ గ్రేడ్ వచ్చాక ఇప్పుడు కొంచెం ఇండిపెండెంట్ అయిపోయారు వాళ్ళు. ఏదన్నా జడేస్తారా అంటే అమ్మ మేము వేసుకోగలం, జడే టేక్ కేర్ గుర్తొస్తుంది అని అలా మాట్లాడేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దాకా వచ్చాక స్కూల్కి వెళ్ళి మా వారి బిజినెస్ పనుల్లో బిజీ అయ్యాక మార్నింగ్ ఆల్మోస్ట్ 8 నుంచి 4 దాకా ఖాళీగా ఉండేదాన్ని. ఆ ఖాళీ టైంలో నాకు నచ్చింది టీవీ 5 మూర్తి మా తను ఏంటంటే, ఎందుకు ఇలా ఖాళీగా ఉంటావు, నీకు నచ్చిన పని చెయ్యి, ఇలా టిక్టాక్ అని ఒక యాప్ ఉంది ఎందుకు చేయకూడదు అన్నారు. ఏంటి యాప్ అని అన్నాను. తను చెప్పాడు. చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక వీడియో తననే ఇమిటేట్ చేస్తూ చేశాను, మూర్తిని ఇమిటేట్ చేస్తూ. సో దట్ వాస్ అ మెమరబుల్ మూమెంట్ నిజంగా. అంటే తను డిబేట్ చేస్తున్నప్పుడు శాస్త్రి గారు ఒక్క నిమిషం శాస్త్రి గారు అలా తను ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో చేసా, నువ్వు మామూలులోనే కానీ నన్నే చేసావని, లేదు నువ్వు డాన్స్ ది బాగా చేస్తావు కదా అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అంటే నాకు తెలియదు యాప్ కూడా ఏంటో తెలియదు. అలా 2019 జూన్ 19 రోజు ఫస్ట్ వీడియో చేశాను. ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ ఉండడం కానీ ఎప్పుడు సినిమాలోకి రావాలి పొద్దున 9:30 టైం చూసుకుని. సో ఆ తర్వాత అలా చేస్తూ ఉన్నాను, బట్ సినిమా అవకాశం రావాలి సినిమాల కోసమే చేశానని అనుకోలేదు. నా పాటికి నేను చేస్తూ వెళ్ళాను. ఒక విషయం తెలిసింది చెప్పండి, ఈ ఏదో ఈ దాన్ని చేసి అని చేస్తారు, వాటి మీద నెలకు 100,000 రూపాయలు సంపాదించిందంట. అది నేను నిజం చెప్పన, ఈ సోషల్ మీడియా యాప్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో యూట్యూబ్ కానీ ఇన్స్టాస్ కానీ ఇలాంటివంతా ఆర్థిక పరంగా చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. సో నాకు నేర్చుకున్నానండి, నన్ను మాట్లాడి
కళ్ళతో నవ్వడం ఎట్లా, కళ్ళతో కవ్వించడం ఎట్లా, కళ్ళతో హెచ్చరించడం ఎట్లా? ఒకసారి ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కొక్కటి చూపిస్తాను. దగ్గర మాత్రం బాగా నేర్చుకున్నాను సార్. దగ్గర నేను అందుకున్న కాంప్లిమెంట్ అనుకుంటాను. ఇప్పుడు కళ్ళతో కళ్ళతో నవ్వు అన్నారు ఒకళ్ళని, అలా కాదయ్యా నువ్వు కళ్ళతో నవ్వు, అలా కాదయ్యా నువ్వు నవ్వు అన్నా, నేను ఇదయ్యా ఇది. సో ఇప్పుడు నేను నవ్వలేను ఆయన చూడాలనుకుంటున్నా. ఖచ్చితంగా కళ్ళు చికిలించడం అంటున్నా. తెలుసా తెలుసా అసలు అంటే అబ్బా కళ్ళతో ఎక్స్ప్రెషన్ బలెక్కుతుందండి. అసలు నేను నేర్చుకున్నా అప్పుడు. నేను ఇంటికి వచ్చే బాపట్లలో చేస్తున్నా, సముద్రం తీరం దగ్గర. అక్కడ చేసిన తర్వాత ఏమో బల్లె ఉంది అసలు, బల్లె కళ్ళతో ఇది చేస్తుంది అనుకుని నేను వేటపాలి మాకు దగ్గర వినాలి. అయ్యో రామా ఆమె అసలు పట్టించుకోవడం మా తల్లి అను అసలు బల్లె లాగా అసలు సామ్ల అయ్యో ఇక్కడ ఇంతలే పోనీ కళ్ళు బాగున్నాయి కంటిన్యూ చేయండి. ఏంది అది కూర్చి అర్థంలో చూస్తున్నాను. నేను కూడా అట్ట ఎట్టాను కళ్ళు, ఆడంగా ఒకటి అట్టా ఉందని మగడిని తీసి అండారంగా అనుకున్నాను.